వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ప్రజాతంత్ర లౌకికవాదులు బీజేపీ కుటిల యత్నాలను ఖండించాలన్నారు. సిఈఏ అమలుపై లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టీడీపీ వైసీపీలు తమ వైఖరిని వెల్లడించాలన్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ఈ వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఉన్నటువంటి సిఏఏ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ఇది కుట్రపూరితమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదే పదే ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా, మతాల మధ్య చర్చి పెట్టడం ద్వారా ఎన్నికల్లో ఓట్లు పొందాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే సమాజాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఇది వివాదాస్పదమైన చట్టం. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి వివాదాస్పదమైన చట్టాన్ని తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగా దాన్ని విడుదల చేయడం ఇందులో అత్యంత దుర్మార్గం, కుట్రపూరితం దాగి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మెజారిటీ మతస్థుల ఓట్లు పొందడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. ప్రజాతంత్రవాదులు లౌకికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజల మధ్య చీలిక ద్వారా ఎన్నికల్లో గెలవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాష్ట్రంలో లౌకిక పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా తమ వైఖరి బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.